తీవ్ర ఉక్కపోతతో అయితే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలైతే అల్లాడుతున్నారు. ముఖ్యంగా అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడినప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో అయితే ఎక్కడ కూడా ఊరటనైతే ఇవ్వలేదు. అసలు ఏంటి ఈసారి, ఎప్పుడు మేలో వర్షాలు పడేవి, ఈసారి పడలేదు, చాలా వరకు కూడా అందరూ ఆతృతగా ఏదో చూస్తున్నారు, అసలు వర్షాలు ఉండబోతున్నాయా లేవనేది మనతో చెప్పడానికి విశాఖ వాతావరణ అధికారిని సునంద మేడం ఉన్నారు. మేడం, ఎప్పుడు మే వచ్చేసరికి 15వ తారీఖు దాటిన తర్వాత ఒక కొన్ని వర్షాలు పడే సూచనలు అయితే ఉండేవి. ఈసారి ఎక్కడ చూసినా ఏజెన్సీలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉన్నప్పటికీ ఇక్కడ ప్రధానంగా ఎందుకు వర్షాలు లేవంటారు, ఉండే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? రానున్న 5 రోజులు కూడా మనకి తేలికపాటి వర్షాలు ఉంటాయి. అంటే తేలికపాటి వర్షాలు 1 లేదా 2 ప్రాంతాల్లో ఉంటాయి. మిగతా ప్రాంతం అంతా కూడా 1 ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మే నెల అనగానే మనకి కొంచెం విండ్స్ అనేవి ఐదర్ ల్యాండ్ మీద నుంచి వస్తాయి, ఐదర్ దిస్ సైడ్ ఆర్ దిస్ సైడ్. సో అలా వచ్చినప్పుడు మన ప్రాంతం అంతా కూడా, అంటే ల్యాండ్ మీద నుంచి ఎప్పుడు అయినా గాలులు వచ్చినప్పుడు పొడి గాలులు ఉంటాయి. ఐ మీన్ అందులో అందువల్ల మనకి క్లియర్ స్కై కండిషన్, ఇప్పుడు కూడా చూసినట్లయితే ఇక్కడ ఎంత పెద్ద సిస్టమ్ ఉన్నా కూడా మన ప్రాంతంలో ఎటువంటి క్లౌడ్ కనుక ఏమీ లేదు, అంటే క్లియర్ స్కై కండిషన్స్ ఉన్నాయి. సో క్లియర్ స్కై కండిషన్స్ ఎప్పుడైతే ఉంటాయో మనకి టెంపరేచర్స్ 1 ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి. వెన్నెవర్ ఎక్కడైనా మార్నింగ్ నుంచి ఉన్న వేడి వాతావరణం వల్ల క్లౌడ్ డెవలప్ అయ్యి ఏజెన్సీ ఏరియాలో ఎనీ ఏరియాలో క్లౌడ్ డెవలప్ అయ్యి అక్కడ కనుక ఉరుముల మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉండే అవకాశం ఉంది. మిగతా ప్రాంతం అంతా కూడా పొడి వాతావరణం అనేది ఉండే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం అల్పపీడనం అనేది పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకున్నటువంటి నైరుతి బంగాళాఖాతంలో ఉంది. రానున్న రేపటికల్లా ఇది మరింత బలపడి మధ్య బంగాళాఖాతంలోనికి వస్తుంది. అంటే ఈ యొక్క సిస్టమ్ అంతా కూడాను ఈ డైరెక్షన్లో వెళ్తున్న కారణం చేత మనకి దీని యొక్క ప్రభావం అనేది మన ఆంధ్ర రాష్ట్రం మీద తక్కువగా ఉంది. వేరే ఈ డైరెక్షన్లో ఏ మాత్రం పశ్చిమ వాయువ్యంగా వచ్చినట్లయితే మన ప్రాంతంలో ఎక్కువ వర్షపాతం ఉండడానికి అవకాశం ఉండేది. కానీ దాని యొక్క గమనం అంతా కూడాను ఈశాన్య దిశలో ఉండడం కారణం చేత మొత్తం క్లౌడ్స్ అన్నీ కూడాను బే ఆఫ్ బెంగాల్లోనే ఉన్నాయి. మన ఏరియా అంతా కూడా క్లౌడ్ ఫ్రీ సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. అందుచేతన ఉష్ణోగ్రతలు అనేవి పెరిగి 1 లేదా 2 చోట్ల మాత్రమే ఒక తేలికపాటి వర్షాలు ఉంటాయి. రేపటికి కూడా ఒకవేళ బ్యాండ్స్ ఒకవేళ వస్తేనే ఇక్కడ రెయిన్ఫాల్ ఉంటుంది. అంటే లైట్ టు మోడరేట్ మాత్రమే, అంటే తేలిక నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే ఉంటాయి, మిగతా అంతా కూడాను పొడి వాతావరణం అనేది కొనసాగుతుంటుంది. ఋతుపవనాలు కానివ్వండి, వీటి చాలా మంది రైతులు కానివ్వండి, ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడు ఎంటర్ అవుతాయి అవకాశం ఉందంటారు, వర్షాలు ఎప్పుడు ఉండే, అంటే ఇక సిస్టమ్ అనేది 26 వరకు కూడాను మన బేలోనే ఉంటుంది. ఇక సిస్టమ్ పైకి వెళ్ళే కొద్దీ కూడాను నైరుతి ఋతుపవనాల గమనం అనేది ప్రస్తుతం ఇంతవరకు వచ్చింది. ఇంకా ఈ ప్రాంతాలన్నిటినీ కూడా కవర్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ ఇది శ్రీలంక, తర్వాత కేరళ ప్రాంతాన్ని కూడా రీచ్ అయితే, వన్స్ కేరళను కనుక రీచ్ అయితే కనుక మనకి కూడాను 1 వీక్లో ఆంధ్ర రాష్ట్రానికి కూడా వచ్చే అవకాశం ఉంది. వడగ తీవ్రత కానివ్వండి, లేకపోతే హీట్ వేవ్స్ విపరీతంగా గతంలో రికార్డులన్నీ కూడా ఈ సంవత్సరం బ్రేక్ అయిపోయి ఉన్నాయి మేడం. అంటే ప్రధానంగా ఏం కారణమై ఉండొచ్చు అంటారండి? ఎంత మీరు చాలాసార్లు చాలా విషయాలు చెప్తా ఉన్నారు, క్లైమేట్ చేంజ్ కానివ్వండి, లేకపోతే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కానివ్వండి, వీటన్నిటికీ ఏమన్నా ఎలాంటి చెప్తా ఏం చెప్తారు, ఇంకా ఎలాంటివి ఇంకా ఉండే అవకాశాలు ఉన్నాయా ఈ మధ్యకాలంలో కూడా ఉండే అవకాశాలు ఉన్నాయంటే, ఇంకా హీట్ వేవ్స్ ఉండొచ్చా మేడం? అంటే ఈ 1 వీక్ కూడాను మన ఉష్ణోగ్రతలు కొంచెం పెరగడానికి అవకాశం ఉంది. ఇప్పటికే రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో చాలా ఎక్కువ టెంపరేచర్స్ రికార్డ్ అవుతున్న పరిస్థితి. అంటే అంటే నార్త్ అంతా కూడాను, అంటే పైన ఉన్నటువంటి మధ్యప్రదేశ్ ఈ ప్రాంతాలన్నీ అన్నింటిలోనూ కూడా టెంపరేచర్స్ పెరుగుతూ ఉన్నాయి. ఈవెన్ మహారాష్ట్రలో కూడాను హై టెంపరేచర్స్. సో ఈ ప్రాంతాలన్నీ వేడిగా ఉన్నాయి ప్రస్తుతం. ఇప్పుడు ఎస్ ఇప్పుడు ఈ సిస్టమ్ కారణంగా ఇలాంటి వేడి వాతావరణం నుంచి గాలులు అనేవి మన మీదకి వచ్చినప్పుడు మన దగ్గర కూడా టెంపరేచర్స్ పెరుగుతాయి. అయితే ఆ స్థాయిలో పెరగకపోయినా ఇప్పుడున్నటువంటి సాధారణం మీద కొంచెం పెరగడానికి అవకాశం ఉంది. ఈవెన్ సమ్టైమ్స్ 40 కూడా రికార్డ్ అవడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ సాయంత్రం వేళలో 1 లేదా 2 చోట్ల కురిసే వర్షాలతోటి కొంచెం అక్కడ ఉపశమనం జరుగుతుంది. మిగతా ప్రాంతాలు ఎక్కడైతే వర్షపాతం ఉండదో ఆ ప్రాంతాల్లో మాత్రం వేడి ఉక్కపోత వాతావరణం అనేది కొనసాగుతుంది.
ఉంటుంది. ముఖ్యంగా మేడం ఈసారి క్లైమేట్ అబ్జర్వ్ చేస్తే సాయంత్రం 4 వరకు కూడా విపరీతమైన ఉండి ఒకేసారి క్లైమేట్ చల్లబడేది మేడం. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? దానివల్ల ఏమన్నా ఒక వార్నింగ్ సైన్ లాగా ఏదైనా ఉందని భావించవచ్చా దానికి మనం? అంటే ఇప్పుడు ఈ యొక్క 4 వరకు మనకి వేడి ఉండి సాయంత్రం చల్లబడతాము అంటే ఓన్లీ అక్కడ డెవలప్ అయిన క్లౌడ్స్ మీదే ఉంటుంది. ఈ క్లౌడ్ డెవలప్మెంట్ కూడా అన్ని వేళలో ఉండదు. ఎప్పుడైతే విండస్ కంటిన్యూటీ కానీ లేకపోతే ఉపరితల ఆవర్తనాలు మన దగ్గరలో ఉండడాన్ని బట్టి దాన్ని బట్టి విండ్స్ ఫ్లో అనేది మారినప్పుడు మాయిశ్చర్ ఎక్యుములేషన్ అయినప్పుడు క్లౌడ్ డెవలప్ అయితే సో అలాగా ఆయా ప్రాంతాల్లో అందువల్లనే లాస్ట్ 1 వీక్ ఈవెన్ దో మనం మే మంత్లో ఉన్నా కూడా లాస్ట్ వచ్చిన 1 వీక్ మన ఈవెన్ సౌత్ తమిళనాడు దగ్గర కానీ లేకపోతే ఈ కర్ణాటక ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనాలు లేదా ద్రోణి ప్రభావాలతోటి చాలా ప్రాంతాల్లో రెయిన్స్ రావడం వల్ల పగటి ఉష్ణోగ్రతలు చాలా ప్రాంతాల్లో తగ్గిపోయినాయి. సో తగ్గినవి మళ్ళా ఇప్పుడు ఏంటంటే ఆ ద్రోణి ప్రభావం కానీ ఆవర్తన ప్రభావం కానీ తగ్గింది. అండ్ బెంగాల్లో ఈ అల్పపీడనం ఏర్పడడంతో అంటే ఇవన్నీ కూడాను విండ్ రిలేటెడ్ అనమాట. విండ్స్ ఏ డైరెక్షన్ నుంచి వస్తున్నాయి అనేది కీలకం. సో అందువల్లనే మనకి రెయిన్స్ ఒక్కోసారి ఉంటున్నాయి, ఒక్కొక్కసారి ఉండట్లేదు. సో అది మేడం చెప్పిన దాన్ని బట్టి కూడా ఇప్పట్లో అయితే వర్షాలు ఉండే సూచన అయితే కనిపించట్లేదు, మనకి క్లియర్ స్కై అయితే కనిపిస్తుంది. కానీ వెరీ సూన్ ఎప్పుడైతే ఋతుపవనాలు కేరళను తాకుతాయో మనకు ఇంకొక వారంలోనే వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి మనకైతే ఇప్పట్లో వర్షాభావం ఉండే పరిస్థితి లేదని చెప్తూ కూడా అధికారిని సునంద గారు చెప్పడం జరిగింది. సో వీడియో జర్నలిస్ట్ మోషత్ ఉదయం మేరమిటి విశాఖపట్నం నుంచి.